Hi friends, welcome to our channel Sudha Kitchen Vlogs. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజైతే నేను మొన్న మూడో శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను, ఏమేమి ప్రసాదం చేశాను అనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈరోజు పూజకి అయితే ఇదిగోండి, మా మందార చెట్టు నుంచి ఒక 7-8 పూలు అయితే పూసాయండి. పూజకి అమ్మవారికి బాగా పెడితే చాలా అందంగా ఉన్నాయి, పూలు అయితే చాలా బాగున్నాయి. చిన్న మందార పూలు గటాన ఫోటోలకి భలే లుక్ వచ్చిందండి, మీకు అది కంటిన్యూషన్ వీడియోలో చూపిస్తాను. ఇంక ఇప్పుడు ప్రసాదంగా అయితే నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి పెసరపప్పు అలాగే బియ్యము, ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకొని ఒకటికి రెండు చొప్పు నీళ్లు పోసేసి, ఇదిగోండి 3 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నం ఇలా పొడి పొడిగా ఉంటుందండి. మనం వేడి మీద మెత్తగా కలిపితే ఇది మెత్తగా అయిపోతుంది, అందుకని ఒక 5-10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టామంటే అన్నం అనేది పొడి పొడిగా అయిపోతుంది. ఇంకా ఈలోపు నేను బెల్లం కరగబెడుతున్నానండి. చక్కెర పొంగల్ అని చెప్పి బెల్లం వేస్తున్నాను అనుకుంటున్నారా, బెల్లంతోటే చేస్తున్నాను, చక్కెర అంత మంచిది కాదు కాబట్టి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి బెల్లం వేసుకొని. ఇదిగోండి 1.25 కేజీకి అంటే 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు బెల్లం పడుతుంది. నేను 2 కలిపి 1.5 కప్పు తీసుకున్నాను కదా, 2 కప్పులు బెల్లం తీసుకున్నాను. దీన్ని కొంచెం వాటర్ వేసుకొని, ఇలా మనకి పాకం ఏమీ అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఎందుకంటే మనము ఇందులో ఇసుక కానీ ఏమన్నా పీచులు అలాంటివి లేకుండా చూసుకొని మనము తర్వాత, ఇదిగోండి ముందుగా ఆరబెట్టుకున్న అన్నంలోకి పోసేసుకోవాలి. దీన్ని ఎక్కువ కలపకూడదన్నమాట, ఫస్ట్ మొత్తం కలిసేలాగా ఇలా అన్నానికి ఒకసారి కలిసేలాగా కలుపుకొని కొంచెం సిమ్లో లాగా పెట్టుకొని ఒక అన్నం అంతా పాకాన్ని పీల్చుకునేదాకా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇదిగోండి ఇలా ఉడుకుతుంటుందండి, మధ్యలో కలిపామంటే అది ముద్దగా అయిపోతుందన్నమాట, పాకంలో ఉడికితేనే బాగుంటుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి 1.5 గ్లాసున్నర బియ్యానికి దాదాపు 1/4 గ్లాసు నెయ్యి పడుతుందన్నమాట. మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటే అంతకంటే తక్కువగా వేసుకోవచ్చు, మినిమం 1/2 గ్లాస్ అయితే పడుతుందన్నమాట. గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు నెయ్యి అయితే పడుతుంది, మనం ఏ గ్లాస్ తోటి తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి నెయ్యి తీసుకోవాలి. ఈ చక్కెర పొంగల్కి మెయిన్ నెయ్యే ఎక్కువ అవసరం అన్నమాట, ఎక్కువ కలపకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేసుకోవాలి. ఇదిగోండి పాకం అంతా కూడా అన్నం పీల్చుకునేదాకా ఇలా సిమ్లో పెట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ వేసుకుంటున్నాను. దీనికి మెయిన్ అవసరమైన నెయ్యి, ఇలాచీ, ఇంకా పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం వేస్తే ఫ్లేవర్ అనేది చక్కెర పొంగల్కి చాలా బాగుంటుంది, మనకి గుడిలో పెట్టిన చక్కెర పొంగలి ఫ్లేవరు టేస్ట్ అన్నీ సేమ్ అలాగే వస్తాయి అన్నమాట. మరి ఎక్కువ వద్దండి, చిన్న పలుకు వేస్తున్నాను పచ్చకర్పూరము. ఇది కొంచెం వేసామంటే చాలు, మనకి ఇంట్లో అయితే ఏదో గుడిలో ప్రసాదం గుడిలో ఉన్నామా అన్నట్టుగా ఉంటుందండి. ఇది చేస్తుంటే నాకైతే ఇల్లంతా మంచి వాసన వస్తూ ఉంది. ఇదిగోండి ఇప్పుడు పాకం అంతా పీల్చుకుంది కదా, మధ్య మధ్యలో 1/4 గ్లాస్ వరకు నెయ్యి వేశాను. తర్వాత 2 కొబ్బరి, జీడిపప్పు, అలాగే కిస్మిస్ అండి 3 కలిపి నెయ్యిలో వేయించుకున్నాను. 4 స్పూన్లు నెయ్యి వేసి ఆ నెయ్యితో సహా ఈ పొంగల్లో వేసేసి కలిపేస్తున్నానండి. ఇప్పుడు చూడటానికి కొంచెం ముద్దగా ఉంది కానీ మనకి ఆరిపోయిన తర్వాత చాలా పొడి పొడిగా వస్తుంది చక్కెర పొంగల్ అనేది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక మనము డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ వేసుకొని ఆపేసుకోవడమేనండి, తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమేను. చాలా సింపుల్ అన్నమాట, ఎప్పుడు ఒకే రకం ప్రసాదం కాకుండా ఈసారి రేపు వచ్చే శుక్రవారానికి మీరు ఇలా ప్రసాదం చేసి పెడతారని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఇంకా ఏమేమి ఈ చక్కెర పొంగల్లో ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ నేను అది సరి చేస్తాను. ఇదిగోండి ఇప్పటికైతే కొంచెం ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట, ఇంకా కొంచెం ఆరేటప్పటికి మనకు బాగా పొడి పొడిగా ఉంటుందండి. ఇదిగోండి ఇంక ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాను నేను. అమ్మవారికి ఈరోజు కూడా మన చెట్లకు పూసిన పూలు పెట్టేసి, ఇంకా చామంతులు గులాబీలతోటైతే మాల వేశాను. ఆ పూల మాలలు వేసి ఇలా పూలు అలంకరించగానే అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారండి, చాలా బాగుంటుంది అన్నమాట నాకు అలా ఆ పూల మాలలు వేసుకోవడము. అందుకని ఇంకా ఒక ఫోటోనే కాబట్టి ఆ ఫోటోకి ఇలా చిన్న దండ ఒకటి నేనే ప్రిపేర్ చేసి వేసుకుంటాను. ఈ దండలు ఎలా గుచ్చుకోవాలి అనేది మన ఛానల్లో ఉన్నాయండి, అవి కూడా ఒకసారి వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా అదిగోండి పూలమాల వేసి మన చెట్టుకు పూసిన మందార పూలతోటి అమ్మవారికి అంతా పెట్టేసుకొని దీపారాధన అంతా చేసి పూజ స్టార్ట్ చేస్తున్నాను.
నాకు ఈ మధ్య కొంతమంది చెప్పారండి, అంటే ముందే ప్రసాదము అక్కడ పెట్టేసి పూజ చేయకూడదు అని. తర్వాత నైవేద్యం అనేది మనకి హారతి ఇచ్చే ముందు తర్వాత పెట్టాలి అని. అందుకని చెప్పి ప్రసాదం అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏమీ పెట్టలేదు నేను. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను. చిన్న చిన్న మనకు వచ్చిన స్తోత్రాలు, అష్టోత్తరము, ఇంకా ఇవన్నీ కూడా సింపుల్గా చదువుకుంటూ అమ్మవారికి ఇవైతే పూజ చేస్తూ ఉన్నానండి. మనకి ఎలా వస్తే అలాగేనండి, ఇలాగే అని ఏమీ రూల్ ఉండదు కదా. మనకి వచ్చినవి చేసుకోవచ్చు. ఇదిగోండి, నాకు ఏదైనా కొంచెం ఇలా టూ కలర్స్ పెడితే బాగుంటుంది అనిపిస్తుందండి. అందుకని ఇంకా ఎల్లో అండ్ రెడ్ చామంతులతోటి పూజ చేస్తున్నాను. ఈ రెండు కలర్స్ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కదా, అందుకని చెప్పి ఆ రెండు అలా పెడతా ఉన్నాను. పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. డైలీ ఇన్ని పెడతామా అంటే పెట్టము, బట్ మనకి అవకాశం ఉన్నప్పుడు ఒకటి రెండైనా కానీ ఇలా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా నైవేద్యం అయితే అమ్మవారి దగ్గర పెడుతున్నాను. అరటి పండ్లు ఒక రెండు, అలాగే నేను చేసిన చక్కెర పొంగలి ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి నైవేద్యం సమర్పించుకొని ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను. ఎవరు అంటే పిల్లలంతా స్కూల్కి అట్లా వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రశాంతంగా కూర్చొని ఇవి చేసుకుంటే మనకి బాగుంటుందండి, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది హడావుడిగా లేకుండా. ఇదిగోండి, ఇంకా హారతి ఇచ్చేసి ఈ పూజ అయితే అయిపోయింది నాది. ఇదిగోండి ఈరోజు ఉన్న పూజ అండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు చక్కెర పొంగలి ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి చూడండి, అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. ఇంకా ఈరోజు అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ చేశాను. ఇంకా అదే మధ్యాహ్నం కూడా తీసుకున్నానండి. అదైతే నేను అమ్మవారి దగ్గర పెట్టలేదు, ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ చేశాను ఇంకా స్నానం చేయకముందు అని. ఇదిగోండి చక్కెర పొంగల్ అయితే చూడండి చాలా పొడి పొడిగా ఉంది. ఇది ఆరిన తర్వాత తింటేనే మనకి టేస్ట్ అనిపిస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.